హలో అండి వెల్కమ్ టు జార్నీ వంటలు ఈరోజు మన ఛానల్లో గోధుమ పిండితో హెల్తీగా బిస్కెట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఈ బిస్కెట్స్ తయారు చేసుకోవడం కోసం ఓవెన్ కానీ ఎగ్స్ కానీ ఏమీ వాడట్లేదు ఈ బిస్కెట్స్ కానీ ఒక్కసారి రెడీ చేసుకుంటే నెల రోజుల వరకు టేస్టీగా అలానే ఫ్రెష్గా ఉంటాయి దానికోసం ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలో కప్పు వరకు కరిగించిన నెయ్యి వేసుకోవాలండి అలానే తర్వాత అరకప్పు పంచదార పొడి వేసుకోవాలి పంచదార పొడి వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు బాదం పప్పు ముక్కలు రెండు చెంచాలు వేసుకోవాలి అలానే ఒక చెంచా వరకు ఇలాచి పొడి వేసుకోవాలి తర్వాత అరకప్పు నీళ్ళు పోసుకోవాలి నీళ్లు పోసుకున్న తర్వాత పంచదార బాగా నీళ్ళలో కరిగేటట్టు బాగా విస్కర్తో విసుగు చేసుకోవాలి పంచదార బాగా కరిగిన తర్వాత ఒక కప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలి మనం పోసుకున్న అరకప్పు నీళ్ళకి ఒక కప్పు గోధుమ పిండి అయితే కరెక్ట్గా సరిపోతుందండి తర్వాత ఈ పిండిని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మీకు పిండి కానీ తక్కువైనట్లు అనిపిస్తే మరి కొంచెం పిండి వేసుకోవచ్చు కానీ ఒక కప్పు గోధుమ పిండి అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు ఈ పిండిని రెండు భాగాలుగా చేసుకుని బాగా రౌండ్గా బాల్లాగా చేసి చపాతీ పీటి మీద చపాతీలాగా ఒత్తుకోవాలి ఒకసారి పలుచుగా చపాతీలాగా ఒత్తుకున్న తర్వాత ఇలా పేపర్లాగా ఒకసారి మడత వేసుకుని మళ్ళీ ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకోవడం వల్ల బిస్కెట్స్ ముద్దలా కాకుండా పొరల పొరలుగా చక్కగా వస్తాయి ఇట్లా మరీ మందంగా మరీ పలుచుగా కాకుండా కొంచెం సమానంగా ఒత్తుకున్న తర్వాత ఏదైనా బాటిల్ క్యాప్ తీసుకుని మీకు నచ్చిన షేప్లో బిస్కెట్స్లా చేసుకోవచ్చు మీరు కావాలంటే ఇట్లా రౌండ్గా చేసుకోవచ్చు లేకపోతే స్క్వేర్గా చేసుకుని ఏమైనా డిజైన్ కూడా వేసుకోవచ్చు పైన ఇట్లా బిస్కెట్స్ రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఆయిల్ హీట్ చేసుకుని కాగుతున్న నూనెలో ఈ బిస్కెట్స్ వేసుకుని వేయించుకోవాలి ఫ్లేమ్ అయితే మరీ హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఇలా బిస్కెట్స్ అన్నీ చక్కగా వేగిన తర్వాత బయటకు తీసుకోవాలి ఇలా వేయించుకున్న బిస్కెట్స్ని ఒక పది నిమిషాలు గాలికి ఆరణించి డబ్బాలు నిల్వ చేసుకుంటే నెల రోజుల వరకు చాలా ఫ్రెష్గా ఉంటాయండి మీరు రౌండ్గా కాకపోతే ఇట్లా స్క్వేర్గా కట్ చేసుకుని నైఫ్తో ఇలా డిజైన్లా వేసుకుని వేయించుకోవచ్చు ఇలా చేసుకున్న బిస్కెట్స్ అయితే టేస్ట్ చాలా బాగుంటాయి చూసారు కదా ఎంత తక్కువ టైంలో తయారు చేసుకున్నామో నేను ఈ బిస్కెట్స్లో పిండి కలపడానికి నెయ్యి వాడాను కదండి మీ దగ్గర నెయ్యి కానీ లేకపోతే ఆ నెయ్యి ప్లేస్లో రిఫైండ్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుంటే బాగుంటాయి పల్లీ ఆయిల్ అయితే కొంచెం స్మెల్ ఘాటుగా వస్తుంది కాబట్టి అది వేసుకోవద్దు చూసారు కదండి ఎంత తేలిగ్గా బిస్కెట్స్ రెడీ చేసుకున్నామో ఇవైతే నెల రోజుల వరకు చాలా ఫ్రెష్గా ఉంటాయి ఈ బిస్కెట్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అందరూ తప్పకుండా ట్రై చేయండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్